సార్ ప్లీజ్ కమ్ సూన్ ఎవడు మీన్ వైల్ అవసరం నేను అందరం వెయిటింగ్ ఆవు రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు హే నువ్వు పాత పగలు తీసుకుంటున్నావు లేడా మెల్లగా అన్ని నాకు చెప్పకుండా నువ్వే సార్ రామ్ లక్ష్మణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు గుడ్ థ్యాంక్ యూ మంచి ఎనర్జీ గా ఉంది మీ ఇద్దరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నేను కూడా వచ్చాను నా గురించి చెప్తారని తెలియకెళ్ళిపోయాను థ్యాంక్ యూ బంగారం ఎనర్జిల్ గా ఉంది థ్యాంక్ యూ ఇందాక మీరు స్టెప్ అన్నారు కదా ఇది టైమింగ్ మిస్ అయింది అన్నారు కదా మనం చేయకూడదు ఆ టైమింగ్ అన్నయ్య దగ్గరే ఉంది థ్యాంక్ యూ ఫస్ట్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అనంతపురంలో ఈ ఫంక్షన్ పెట్టాలన్న ఐడియా కొడీజర్ గారికి అన్నయ్య గారికి డైరెక్టర్ గారికి ఎవరికి వచ్చింది కానీ ఫస్ట్ థాట్ కానీ ఇది అద్భుతమైన గొప్ప థాట్ ఇది ఎందుకనంటే కర్నూలులో అక్కడక్కడ కర్నూలు అక్కడక్కడ వైజాగ్ అట్లా పెడుతున్నారు కానీ అనంతపురం అనేది రేర్ ఇలాంటి ఫంక్షన్ పెట్టేది ఇలాంటి థాట్ అనేది ఫస్ట్ ఎవరికి వచ్చిందో వాళ్ళు మనస్ఫూర్తిగా తలవంచి నమస్కరిస్తున్నా థ్యాంక్ యూ అన్నయ్య అభిమానులు మేము కూడా ఒకరోజు మీలాగా అభిమానులవి ఈరోజు తోటి కలిసి ఉరుగు చేసే భాగ్యం మాకు దొరికింది అంటే మేము ఎంతో జీవితంలో ఎంతో థ్యాంక్స్ భగవంతుడు మేము థ్యాంక్స్ చెప్పాలి అన్నయ్య తోటి ఒక అభిమాన ఒక అభిమానులు మీలాగా ఉండి ఒక ఫైటర్ ఎంటర్ అయ్యి ఒక ఫైట్ మాస్టర్గా తోటి ఇప్పుడు ట్రావెల్ అవుతున్నామంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ మదర్ ఫర్స్కి మాకు థ్యాంక్స్ వస్తుంది ఇలాంటి సందర్భంగా ఫైట్స్ని గురించి చెప్పాలంటే అనంతపురం కర్నూల్ రాయలసీమలో తెలియని ఒక ఆ ఫైట్కి ఒక తెలియని ఒక ఎమోషనల్ ఉంటుంది ఆ ఎమోషనల్ని బేస్ చేసి అప్పుడప్పుడు కూడా మేము ఆ ఎమోషనల్ని బేస్ చేసుకొని మేము ఎక్కువ కూడా కంపోజ్ చేయడం జరుగుతుంది ఆ ఎమోషనల్ కొన్ని కొన్ని సినిమాలు మా సూపర్ హిట్ ఫైట్ని గురించి మీరు ఎన్ని చూశారు కాబట్టి థ్యాంక్ యూ ఈ సినిమాలో డైరెక్టర్ రాజా అద్భుతంగా ఈ సినిమాని జాయిన్ చేశారు ఆల్ టెక్నీషియన్స్ ఈరోజు చెప్పాలంటే మ్యూజిక్ ఇంత అద్భుతంగా సంచలనం అయిందంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటారు అంటారే కర్నూలు వస్తే రాగి చంగే తినాలి తిరుపతి వెళితే వెంకటేశ్వర లడ్డు తినాలి ఇంటే తమ్మన్న సాంగ్స్ తినాలనే రేంజీకి తమ్మన్న అద్భుతంగా ఈ ప్రపంచంలో తెలుగు తమిళ్ తెలుగు అన్నింటిలో అద్భుతంగా ముందుకెళ్తున్నాడు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాలో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలా కెమెరామెన్ నిరోష గారు కానీ ఆ డైరెక్టర్ సురేష్ గారు కానీ ఈ ఈ సినిమాలో అందరూ అద్భుతమైన గొప్ప టెక్నీషియన్స్ని అన్నయ్య సెలెక్షన్ చేసుకొని అద్భుతంగా వర్క్ చేసుకొని ఈ సినిమాని అద్భుతమైన ఒక అద్భుతమైన ఒక ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో ఉంది కాబట్టి దాన్ని అందరిని బ్యాలెన్స్గా ఆల్ టెక్నీషియన్స్ మనసు పెట్టి ఆర్టిస్టులు కానీ టెక్నిక్స్ కానీ మనసు పెట్టి అందరు చేశారు తర్వాత మాకు మా లైఫ్లో నిజంగా మనస్ఫూర్తిగా మీ స్టేజీ మీద మేము ముందు మేము పూడుతున్నామని మేము ఘనంగా చెప్పటం లేదు అన్నయ్య ఫైట్ ఒక ఫైట్ మేము చేశాము ఈ జీవితంలో ఈ ఫైట్ మాకు సాలు అన్నంత తృప్తి అన్నయ్యని ఒక ఫీక్ ఎమోషనల్ స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ తోటి ఈ ఫైట్ ఈ సినిమాలో చేయటం జరిగింది అది డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు అందరూ చూసి ఆనందంగా ఫోన్ చేయడం జరిగింది అనమాట అది మీరు తొందరలో మీరు చూడబోతున్నారు థ్యాంక్ యూ మేము చెప్పుకోవద్దు మా ఫైట్ని గురించి అలాగే ఈ సినిమాలో అద్భుతంగా అన్ని కోణాల్లో అన్నయ్య పంచి కట్టుకొని అలా నడుస్తుంటే ఒక తెలుగుతనం నిజంగా ఊడిపడ్డట్టు చూస్తుంటే అభిమానులుగా మాకెంతో అద్భుతంగా అనిపిస్తుంది అన్నయ్య సిల్లు చూస్తుంటే తెలుగు ఆ పంచి కట్టు చూస్తుంటే ఎలా అనిపిస్తుందో థ్యాంక్ యూ ఫస్ట్ మాకు అవకాశం ఇచ్చారు అన్నయ్య అభిమానులు బెంగళూరు నుంచి మా నాగేంద్ర వాళ్ళ టీం కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండారో తెలియదు థ్యాంక్స్ అన్న అభిమానులు మీరు ఎంత డీసెంట్గా ఎంత ఒద్దిగ్గా కూర్చొని ఈ ఫంక్షన్ ఎంజాయ్ చేస్తారు మనస్ఫూర్తిగా మీకు పోలీసులకి యజమానానికి మెయింటైన్ చేస్తున్న ఈ ప్రాంగణానికి మీ వచ్చిన మీ అందరు ప్రేక్షకు దేవుళ్ళు ఎంత అద్భుతంగా డీసెంట్గా కూర్చొని ఫంక్షన్ ఎంజాయ్ చేయడానికి కోసం అద్భుతంగా దీన్ని జయప్రదం చేయడం కోసం మీ ఈ సిన్సియార్ బాగా నచ్చింది తమ్ముళ్ళు థ్యాంక్ యూ బెదలు మాట్లాడు మాటలు మాట్లాడు థ్యాంక్ యూ మా అసిస్టెంట్ బద్రి గారు నా టీంలో ఒక పది మంది టీం ఉంటారు మెయిన్ లీడరు మీరు పుష్పలో లారీ జంప్ చేసి చూశారు తర్వాత సర్కారు పాటలో లారీ జంప్ దీనిలో కూడా అద్భుతమైన ఒక లారీ జంపు ఇట్లా అన్ని రిస్కులతో మా టీము వర్క్ చేసుకున్నాం అనమాట అలా ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినందుకు మా టీం అందరికీ మా అసిస్టెంట్స్ అందరికీ ఈ టీం తరపున ట్యాంక్ చెబుతూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నయ్యకి ఆల్ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ అనంతపురం ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ ఎందుకంటే అనంతపురం అనేది మాకు చాలా దగ్గర సంబంధమైన ఊరు ఇక్కడ ఎన్నో మాటలు మొక్కల కార్యక్రమం నాటడం జరిగింది అలాంటి అద్భుతం ఇక్కడ ఫంక్షన్ అనేకల్లా మాకు అంత ఆనందం అనిపించిందన్నమాట ఈరోజు మీతోటి మిమ్మల్ని కలుసుకోవడం అనేది ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బంగారాలు అనంతపురం మీకు ఎంత దగ్గర ఊరో నాకు ఇంకా దగ్గర ఊరు సార్ నేను పుట్టింది అనంతపురంలోనే అలాగా ఓకే చూసారా మహాపుజాలు ఇలా కలిసిపోతూ ఉంటే స్టేజ్ మీద సార్ మీరు నన్ను తిట్టే లోపు ఒక ఫైట్ ఇక్కడ మొదలు పెట్టే లోపు వెళ్లి హ్యాపీగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ ప్రేక్షక దేవుళ్ళంతా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుందాం ఆ మైక్ తీసుకెళ్ళిపోండి సార్ రవి కొద్దు మీ అనంతపురం డౌటా పుట్టింది అనంతపురం నేను